సైడ్ డే లైట్స్ ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు, మాజీ బీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. 17 సెప్టెంబర్ భారతదేశం స్వాతంత్రం 1947 లో వస్తే అప్పుడు ఉన్నటువంటి 546 సంస్థానాల్లో రాజులు పేరేవారు. కానీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని రాష్ట్రాలను, అన్ని సామంత రాజులను కూడా భారతదేశంలో విలీనం చేశారు. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మన నిజాం కొందరు ఆయనకు బాగా బోధపోసి ఎట్టి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ భారతదేశంలో కలవద్దన్నారు. ఆనాడు సాయుధ పోరాటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి జమలాపురం కేశవరావు గారు, రామానంద తీర్థ, పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మందిని అక్కడ మచిలీపట్నం, అదేవిధంగా నాగ్పూర్, విజయవాడ పంపించారు, క్యాంపులు పెట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా బీజేపీ మిత్రులను, మేమేమో విలీనం అంటున్నాం, వీరు విముక్తి అంటున్నారు. మీరు ఎన్నడు ఉన్నారా బాబు? మీరు ఆనాడు ఉన్నారా? ఒక్కరి గురించి ఆలోచన చేసిరా? ఆఖరుకు 1947 లో ఇండిపెండెంట్ వస్తే 1948 లో జెండా ఎగిరేశారు తుంగతుర్తిలో ఒక గ్రామంలో విద్యార్థులు. వాళ్ళని కూడా ఏది గుర్రాల మీద వచ్చి 8 మంది చంపేశారు. మీరు ఎక్కడున్నారా బాబు? ఇవాళ ఆయన ఎవరు? అమిత్ షా వస్తాడు. ఈ దేశానికి ఏది విలీనం చేసింది? ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా, హోమ్ మినిస్టర్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపించాడు. ఇవాళ నేను చూస్తున్నా ఏది వాల్ పోస్టర్లో, బహిరంగ సభలో ఒక్క నాయకుడుగా నెహ్రూ పేరు ఎత్తాడండి. సర్దార్ పటేల్ ఇస్ ద హోమ్ మినిస్టర్, బట్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? ఆనాడు ఉన్నటువంటి బాధలు తెలుసుకొని పోలీసు అది మిలిటరీని పంపించి ఆ తర్వాత నిజాం లొంగిపోయి ఆనాడు మన భారతదేశంలో కలిసిండ్రు. ఎందుకయ్యా మీరు? అసలు బీజేపీ ఈ దేశంలో ఏమైనా చేసిందా? స్వాతంత్రంలో పోరాడినటువంటి వాళ్లకు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా, వీళ్ళందరూ కూడా దేశానికి గురించి పోరాడినారు. ఒక్కడన్నా పోరాడినారా మీ వాళ్ళు? ఒక్కరి చూయించుని ఆఖరుకు నెహ్రూను పక్కకు పెట్టి వీరు సవాల్కర్ అట, వీడేవాడురా బాబు? వీడు బ్రిటిష్ దగ్గర ఏది రాసిచ్చుడు, నేను భారతదేశ స్వాతంత్రంలో పోరాడని. అలాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు వస్తుండో తెలియదు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ యూ షుడ్ ఎన్లైటెడ్ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. అది ఇడిచిపెట్టేసి అసలు స్వాతంత్రం గురించి పోరాడింది మేమురా బాబు? అంతేకాదు, మా సోనియా గాంధీ ఆనాడు ఉన్నటువంటి 40 మంది శాసనసభ్యులు లేక్ గెస్ట్ హౌస్కి వస్తే మా అమ్మకి ఇచ్చారు ఆనాడు చిన్నారెడ్డి, అందరు శాసనసభ్యులు, అమ్మ మాకు తెలంగాణ ఇయ్యాలి. ఈయన ఫీజ్ ఈయన ఆనాడు కొత్తగూడెంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం నిరుద్యోగులకు మాకు అన్యాయం జరుగుతుందని మొదలు పెడితే అది రాను రాను 69లో డాక్టర్ మోని చెన్నారెడ్డి, మల్లికార్జున్ గౌడ్ స్టూడెంట్ లీడర్ గా ఫైట్ చేశారు. ఆ తర్వాత ఉద్యమం నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ నువ్వు ఎప్పుడు వచ్చినావు తెలుసా? నీకు మంత్రి అనే చంద్రబాబు నాయుడు చేస్తే, డిప్యూటీ స్పీకర్ చేస్తే మొట్టమొదటి కరీంనగర్ మీటింగ్ పెట్టాడు. నువ్వు తెచ్చిన అవరమై తెలంగాణ ఇప్పుడే మా మిత్రుడు మాట్లాడాడు, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా సెట్కర్ రాజు, మన అందరు కూడా కొట్లాడి తెచ్చినాం పార్లమెంట్ లో. వాళ్ళు కొట్లాడిండ్రు ఆ తర్వాత రాజ్యసభలో.